ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి. గత కొద్ది రోజులుగా పాలకపక్షము ప్రతిపక్షం కూడా వాళ్ళు ఏదో ఒక ఆలోచనలో జనసేన పార్టీని లెక్కలకు తీసుకోకుండా మాట్లాడడం జరుగుతుంది. ఎన్నికల్లో నిబద్ధతతో డబ్బు లేకుండా సామాన్యుడికి రాజకీయ జీతం ప్రసాదించిన ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, రెండు పార్టీలు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమీ లేకుండా ఈ సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, చిటికెడు కులాలు, మైనారిటీలు వాళ్ళ మద్దతుతో ముందుకు సాగింది జనసేన పార్టీ ఎన్నికల శంఖారావం. అది చూసిన తర్వాత వాళ్లకు ప్రతిపక్షానికి పాలకపక్షానికి వణుకు పుట్టింది. మైండ్ ఏమంటున్నారు దాని గురించి ఎగ్జిట్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా నిజం కావు. చాలా సందర్భాల్లో నాకున్న చిన్న అనుభవంతో చెప్తున్నాను, నిన్నగాక మొన్న తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ ఏమైంది అందరికీ తెలుసు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఎగ్జిట్ పోల్స్ అనేటి. చాలామంది బెట్టింగులు కట్టి సంసారాలు కూడా నాశనం అయిపోయినాయి. కాబట్టి జనసేన విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఓటుక్కులు జరిగింది. ముఖ్యంగా యువతలో, మహిళలో, షెడ్యూల్ కులాల్లో, బీసీల్లో కూడా మనకు కావాల్సినంత మద్దతు లభించిందని కూడా మనకున్న అంతర్గత నివేదికల ద్వారా స్పష్టమైనది. మీరు ఒకసారి ఆలోచించండి, దీన్ని బట్టి రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్లో మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మన బుక్స్ మీకు అన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మీకు ఇచ్చుంటాడు. అక్కడ ఏమాత్రం కూడా కొంచెం అనుమానం వచ్చినా వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్కు లిఖితపూర్వకంగా తెలియజేయండి, మీలో మీరు మాట్లాడుకోవద్దు. దయచేసి రిటర్నింగ్ ఆఫీసర్కు సహకరించండి. అంతేకాదు, ఈనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. రేపు అధ్యక్షుడు కావాలని కొందరు జనసైనికులు మెసేజ్లు పంపిస్తున్నారు. దయచేసి అధ్యక్షుడు మిమ్మల్ని అందరినీ మీ నియోజకవర్గాల్లో ఉండి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత అధ్యక్షుడు అందరినీ కూడా కలిసేదానికి సమయం కేటాయిస్తారు. దయచేసి ఎవరు కూడా విజయవాడ పార్టీ ఆఫీస్కు రావద్దని కోరుతా ఉన్నాము. మీ నియోజకవర్గాల్లో ఉండి అక్కడున్న ఎన్నికల పరిస్థితుల్లో కూడా ఎన్నికల కౌంటింగ్ ఆఖరి దాకా అంతా అయిపోయిన దాకా మీరందరూ ఉండి మన అభ్యర్థులకు సహకరించాలని కోరుతున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.